అయిపోయింది. రాణిగా అయిపోయిన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఇక బొద్దికేతో సంబంధము లేదు. అయితే తినదండ్రి అనేటువంటి బొద్దికే మాత్రం నా కుమార్తెకి ఏం జరుగుతుందో ఏంటో విషయాలు నేను తెలుసుకోవాలనేటువంటి ఆశతో అతను ఏం చేస్తున్నాడంటే ఆ రాజు యొక్క ఆవరణంలో తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. అలా తిరుగుతున్నటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచిస్తూ ఉన్న తరుణంలో మొద్దుకే విన్నాడు, అమ్మో నా కుమార్తె అయినటువంటి భర్త రాజు కదా, అతను చంపాలని ఇద్దరు మనుషులు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నా కుమార్తెకి చెప్పాలని ఎస్టేట్కు మరి పరికెత్తుల ద్వారా వర్తమానాన్ని అందించాడు. ఎస్టేట్ రాజుకు చెప్పింది రాజండి. ఆ విషయం అవునా కాదని తెలుసుకున్నప్పుడు అది నిజమే అని తేలింది. అప్పుడు ఆ టైంలో ఎవరైతే రాజుని చంపాలని అనుకున్నారో వాళ్ళిద్దరిని కూడా గుర్తియడం జరిగింది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉన్నటువంటి అర్థం ఏమైందనంటే ఈ కార్యం ఎవరి ద్వారా జరిగింది, రాజు బయటకెళ్ళిన ప్రమాదం నుండి మరణం నుండి తప్పించబడ్డాడంటే ఎవరి ద్వారా జరిగింది, మొద్దికే ద్వారా జరిగింది. అయితే ఆ సమయంలో మొద్దికేకి ఎటువంటి సహాయం రాజు చేయలేదు. మొద్దికే ఏమంటున్నారు, రాజు ఏమనుకున్నాడంటే హామా లేకపోతే హామాను ఎక్కడ కనపడుతున్నా అక్కడ ఉన్నటువంటి జగన్ అంతా కూడా లేవాలి నిలవబడాలి సాష్టంగా నమస్కారం చేయాలి. అలా చేయకపోతే కొంతమంది ఒక శాసనం పుట్టించారు. ఇంకా చూడండి హామాను చాలా ఆలోచించేస్తున్నాడు, ఎవరిపోతావు అన్నాడు. బాబా ఈ రాజు నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి మళ్ళీ సంతోషంతో ఆనందంతో అటు వెళ్తున్నప్పుడు ఇటు వస్తావు అన్నప్పుడు జనమందరూ అతనికి సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రము సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, మోకరించట్లేదు, సాగిలు పట్టలేదు. ఎవరైనా చెప్పండి కట్టలేదు మొద్దుకే. వెంటనే అందరూ సాష్టాంగ పడిపోతా ఉన్న సమయంలో మొద్దుకే ఒకటి అలా నిలబడి ఉంటారు. అది అందరికీ వీరిగా తెలిసిపోతుంది కదా. అందరూ సాష్టాంగ పడుతున్నప్పుడు ఒక్కడే నిలబడాలంటే వాళ్ళు ఎవరన్నదే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ పక్కవాళ్ళు అందరి పిలిచి అడిగితే నీకు ఏమైంది, నువ్వు ఎందుకు సాష్టాంగ పడలేదు, ఇది రాజు ఇచ్చిన ఆజ్ఞం కదా అని అడిగినప్పుడు మొద్దుకే ఒక మాట అన్నాడు. ఏమాట అన్నాడు, నేను యూదుడను కనుక ఆ పని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమా కాండం 25 చూస్తే నీ దేవుడైన యెహోవాకే తప్ప దేనికి సాగిలపడకూడదు, ఎవరిని పూజించకూడదు, నమస్కరించకూడదు అన్నటువంటి వాక్యాన్ని మొదటి విని మరి వాటికి అతనికి సాగిలపడకుండా నిలబడే ఉన్నాడు. విన్నారా, ఈ దినాల్లో చాలా మంది సంఘాల్లో ఎలా ఉంటారంటే కొంతసేపు అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా జీవిస్తూ ఉంటారు. అన్నారా లోకము కావాలి దేవుడు కావాలి, లేకపోతే అక్కడ వాళ్ళు కావాలి ఇక్కడ వాళ్ళు కావాలి, ఇలాగా ఎక్కడ ఉంటే కనుక అక్కడ ఉండేటువంటి వాళ్ళుగా సంఘంలో మనుషులు తయారైపోతా ఉంటారు. మొత్తికే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాడు. ఏమనంటే నేను యూనిడకు కనుక ఆ పని చేయాలన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత కరెక్ట్గా ఉంటాడో చూద్దాం అని వెంటనే ఈ మాటను ఆ మాటకు హామాన్ దగ్గరికి ఈ విషయం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే హామాన్ పరీక్షిస్తా ఉన్నాడు కదా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతను నాకు నమస్కరిస్తున్నాడా మోకరిస్తున్నాడా పూజిస్తున్నాడా అని చూసేసరికి అది కరెక్ట్ అయిపోయింది. అతను ఎంతమంది నన్ను మరి ఎంత గౌరవిస్తున్నారు పూజిస్తున్నారో సాగిలపడుతున్నారు కానీ ఈ మొట్టికే ద్వారా నాకు చాలా అవమానము కలుగుతూ ఉంది, నిన్న కలుగుతూ ఉంది, సింక్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ మొట్టికే యొక్క జాతి ఏంటో తెలుసుకుందామని తెలుసుకుంటే అతను యూదుడని తెలుసు. అయితే ఈ హామాన్ అనుకున్నాడు ఏమనంటే
కొన్నటువంటి బంధువులతో చెప్పాడు. వెంటనే అక్కడ ఏం జరిగిందంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు విరోధంగా ఒక జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యూదులకు సంబంధించినటువంటి వాళ్ళు, వాడికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు, ప్రతి దానికి వాళ్ళు మన మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, కాబట్టి ఆ జాతిని మనము ఉంచితే మనకు మంచిది కాదు, వాళ్ళని నాశనం చేసేయాలి, కాబట్టి మీరు ఒక ఆజ్ఞ ఇవ్వండి. రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆజ్ఞ తెచ్చుకున్నాడు. విన్నారా? తెచ్చుకుని మొత్తం ఒత్తిడి నమస్కరించట్లేదు అన్నటువంటి కారణంగా యూదులందరినీ చంపాలని చూస్తారు. ఎవరు? మీరు చెప్పాలి. అయితే ఈ హామాన్ అలాగే చేసినప్పుడు పిల్లలు అలా చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడదు పిల్లలు. అయితే ఈ హామాని ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి ఉన్నాడో వినండి జాగ్రత్తగా. ఎస్తేరు ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉంది, మొదటిగా సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ హామాను మన సాతంగాడికి సాదృశ్యంగా ఉన్నాడు. విన్నారా? మరి దేవుని బిడ్డల్ని నాశనం చేసేయాలి, వాళ్ళని పాడు చేయాలి, వాళ్ళని సరైనటువంటి దేవుడు అనుకునే స్థితిలో ఉంచకూడదు. ఎప్పుడైనా నన్ను పూజించి నాకే సాధ్యపడి నాకు లోపడి ఉండాలి అన్నది హామాన్ గారి యొక్క ఆలోచన, సాతాన్ గారి యొక్క ఆలోచన. అయితే ఈ సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని, మన యొక్క జాతినే లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. వాడు మరి యూదులందరినీ నాశనం చేయాలని చూశాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. ఎలాగంటే ఈ విషయం ఎప్పుడైతే మొద్దికైకి వినబడిందో మొద్దికై ఏడుస్తూ రాజారణంలోకి వచ్చేసాడు. గోడ పట్టు వేసుకున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. అది దాన్ని చూసి ఎస్తే చూసి ఏమైంది ముద్దుకేకి వెళ్ళడమో తెలుసుకోవడానికి పరివర్తన కలిగించింది. వాడు వెళ్ళి అడిగేసరికి అక్కడ ఏం జరుగుతుంది, మరి యూదులందరినీ కూడా చంపివేయాలని ఆజ్ఞ వచ్చింది, మేము అందరం చనిపోతామని ఆజ్ఞ వచ్చింది. కాబట్టి నేను మీకు మాట చెప్తున్నాను, ఈ విషయంలో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మా విషయంలో నువ్వు అతన్ని ఈ ప్రమాదం నుండి తప్పించాలని బుద్ధికే మాట్లాడతాడు. ఎప్పుడైతే బుద్ధికే మాట్లాడతాడో ఎస్తే ఏమో తెలుసా, అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిందా, అయితే 30 దినాల నుండి నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు, పిలుపు రాలేదు, రాజు దగ్గర నుండి పిలుపు రాకుండా నేను వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళానంటే నాకు మరణం అయిపోతుంది, కాబట్టి నేను ఏమి చేయలేదని మొట్టికైకి వర్తమానం పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ మాట చెబుతుందో మొట్టికై ఆమె రాణి కదా, లేకపోతే ఆమె ఇప్పుడు నాకు సంబంధించింది కాదు కదా అని అనుకోలేదు. ఏమన్నాడో తెలుసా? ఎస్తేరు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నట్లయితే వేరొక చోట నుండి నాకు సహాయం కలుగుతుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త అని ఎప్పుడైతే ఈ మాట ముందుగా చెప్పాడో ఈ రాణి కదా, ఏంటంటే మన మాట్లాడుతున్నాడో ఏం చేయాలో చేసుకో అని వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా అనుకుంది. కానీ ఆమె అలాగనా మాట్లాడలేదు. ఆమె గురించి అక్కడ ఏమి రాయబడింది అంటే, మొదట్లో రాణి కాకముందు ఆ ముద్దుకైకి ఎలాగైతే లోపడతా ఉందో ఇప్పుడు కూడా ఆమె అలాగే ముద్దుకైకు లోపడతారు. అంటే ఈమెలో ఎంత తగ్గింపు, అంటే ఆమె రాణి అయిపోయినప్పటికీ కూడా ఆ తండ్రి యొక్క స్థితిని కానీ తండ్రి యొక్క ప్రేమను కానీ ఏమి విడిచిపెట్టలేదు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ మాటకు విలువను ఇస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, మరి మొదటిగా ఉన్నప్పుడు చాలా దీనంగా చాలా తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళని మరి సేవకులు
వాళ్ళు కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు వాళ్ళకి మంచి ఆలోచన చెప్పి వాళ్ళని మంచిగా నడిపిస్తూ వాళ్ళ కొరకు మరి ఉపవాసాలను మొరపెడుతూ ప్రార్థిస్తూ వాళ్ళ కొరకు మంచి ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు దీవించబడతా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. తర్వాత సేవకులు అంటే లెక్కలేనటువంటి పరిస్థితి వచ్చేస్తారు. సేవకుల మాట వాళ్ళు వినలేరు, లేకపోతే దేవుని కూడా వాళ్ళు లెక్కలేదు, లెక్క చేయనటువంటి పరిస్థితికి వచ్చేస్తా ఉంటారు. కానీ ఎస్తేరును మనం చూసినట్లయితే ఆమె రాణి అయిపోయినప్పటికీ కూడా తండ్రి యొక్క క్షేమం ఏంటో, ఆడ కష్ట సుఖాలు ఏంటో, ఆడ ఏం బాధలు పడుతున్నారు, ఏమి ఇబ్బందుల్లో ఉన్నారన్నది ఆమె తెలుసుకుని వెంటనే ఆ మాటకి ఏం చెప్పిందో తెలుసా, సరే నేను నా పనికత్తులతో కలిసి 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తాను, నేను మీ యొక్క మరి యూదులందరూ కలిసి 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేయండి అని చెప్పి. అంటే ఈమెలో మనం చూసేది ఏంటంటే ఈమె రాణి అయినప్పటికీ రాజుతో వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్నప్పటికీ మొదటిగా ఎవరి మీద ఆధారపడుతుంది, దేవుని మీద ఆధారపడతా ఉంది, ప్రార్థన మీద ఆధారపడతా ఉంది. 3 దినాలు మరి ఉపవాసం అంటే సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమి నిర్ణయమో తెలుసా, 3 దినాలు ఉపవాసం అని ప్రార్థన చేస్తాను, ఆ 3 దినాల్లో కనుక రాజు నన్ను పిలుస్తాడు, ఒకవేళ పిలవకపోయినా సరే విన్నారా, నేను నశించేదని నేను మాత్రం వెళ్ళి నా యొక్క ప్రజలపక్షంగా నేను మాట్లాడతానని తీర్మానం చేస్తాను. ఎంత గొప్ప విషయం ఇది విన్నారా, ఆమె రాణి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మొదటిగా దేవుని మీద ఆధారపడింది, ఉపవాసాలు చేసింది 3 దినాలు, మరి సిద్ధపాటు కలిగి మరి ఆమె యొక్క వస్త్రాలు ధరించుకుని పిలుపు రాలేదు రాజుగారి దగ్గర నుండి, విన్నారా, రాజుగారి నుండి పిలుపు రాలేదు, పిలుపు రాకుండా వెళ్ళకూడదు, వెళితే మరణమే. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ఏదేమైనా పర్వాలేదు, ఒకవేళ నేను చనిపోయినా చనిపోను కానీ నా ప్రజలు మాత్రం రక్షించబడాలన్నటువంటి ఆశతో ఆమె ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా వెళ్ళి రాజు ముందు నిలబడిందో ఎంత అద్భుతం అంటే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగానే రాజు ఆమెను చూడగానే దయ పుట్టిందంట, ఇష్టపడిపోతా ఉన్నాడు, ప్రేమించేస్తున్నాడు, ఏంటి రాణి ఎందుకు వచ్చావు, ఏమి కావాలి, నీ విజ్ఞాపన ఏంటి చెప్పు, ఈ లోకంలో సగం మటుకేరి నీకు రాసి చేస్తాను, ఏం కావాలంటున్నాడు. అసలు అడిగే అవకాశం అక్కడ రాకూడదు, ఏంటి పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు నన్ను నేను పిలవకుండా వచ్చాను కాబట్టి నువ్వు రాణిగా ఉండడానికి తగవు అంటే అక్కడ శాసనం ఉంది, అక్కడ సైనికులు ఏంటి రాజా ఎందుకు వచ్చిందని మమ్మల్ని పిలవలేదు, నీ పిలవలేదు, ఎందుకు వచ్చిందని వాళ్ళు అడిగినా ఆమె రాణిగా ఉండడానికి అర్హురాలు కాదు. అయినప్పటికీ కూడా ఆ రాజుకి ఆ ఆలోచన కానీ ఆ సైనికులకి అక్కడ పర్వాలి ఆ ఆలోచన కానీ రాకుండా దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడంటే ఆమె మీద ఎక్కువ ప్రేమ కలిగి ఎక్కువ మరి జాలి కలిగి దయ కలిగి ఏం కావాలి చెప్పు అని ఎక్కువ ప్రేమించడానికి అవకాశాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆమె ఈజీగా నా భర్త కదా నేను ఎల్లు మాట్లాడతాను అతను ఒప్పేసుకుంటాడు అని ఆమె సొంత జ్ఞానంతో సొంత బలంతో ఆమె వెళ్ళలేదు. ఎలా వెళ్ళింది చెప్పండి, దేవుని మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి అక్కడికి కూడా సమాధానం రాని పరిస్థితుల్లో మరి యూదుల కొరకు నేను నశించినా నేను నశిస్తాను అన్నటువంటి ధ్యేయంతో బాగా సమర్పణ జీవితంతో ఆమె వెళ్ళింది కనుక దేవుడు ఆమె ధ్యేయాన్ని చూశాడు, ఆమె ప్రార్థన జీవితాన్ని చూశాడు, ఆమె యూదుల యొక్క ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ పక్షంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. అయితే అక్కడ జరిగిన విషయం నేను మొద్దిగా గురించి చెప్పేది ఇస్తుంది. అయితే ఈ సమయంలో హామాన్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఈ రాజు దగ్గరికి వెళ్ళి
చెప్పాడు. ఇక చూడండి, హామని కూడా విషయం తెలిసింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతున్న ఆ టైంలో మరలా రాజావరణలో గుండా వెళ్ళాలంటే మొత్తికే కనిపిస్తున్నాడు. నేను ఈ దినాన రాణి కూడా నన్ను భోజనానికి ఆహ్వానించింది, ఈ అందరూ గౌరవిస్తున్నారే, కానీ ఈ మొత్తికే ఉన్నాడు చూడండి. ఇంత బాగా నా పరులందరికీ కూడా అవమానం సిగ్గు ఇంత తగ్గుతుంది కాబట్టి ఇతను నాకు చాలా అర్థంగా ఉన్నాడు. ఇతన్ని ఈ రాత్రికి రాత్రి ఏదో చేస్తే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి భార్యతో చెప్తామని తెలుసా, భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ దినాన్ని మా రాణి వచ్చింది, రాణి రాజుతో సమానంగా నన్ను కూడా విందుకు పిలిచింది. కానీ ఒకే ఒక విషయం నాకు చాలా బాధ అయిపోతుంది, సిగ్గైపోతుంది అని అంటే ఆ అడిగే ఏంటి కానీ ఏంటి విషయం అంటే బొత్తుకేనటువంటి ఒక వెళ్తున్నాడు, అతను మాత్రం నన్ను చూసి లేవట్లేదు, సాగి ఇవ్వట్లేదు రోజు చెప్పేది. అతని వల్ల నాకు చాలా అవమానం కలుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక అసహాయం చేయాలి బాధ ఏమని అంటే, దానికి ఎందుకు ఇంత కంగారు పడతావు, ఈ రాత్రికి రాత్రే నువ్వు వెళ్ళి ఉదయమే వెళ్ళిపోయి రాజుతో మాట్లాడు, అతను నువ్వు ఏం చెప్తా అది వింటాడు కాబట్టి ఆ ఉదయమే అతను గుర్తించే తర్వాత వాయి భోజనం తిరుగు అని సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే ఏదో అది చాలా మంచిది అనిపించింది, త్వరగా ఏర్పాట్లు అన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం మొట్టుకెళ్ళి చంపాలి. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ తవ్వేస్తా ఉన్నాడు, గురించేయడానికి సిద్ధపాట్లు అన్నీ జరిగిపోతా ఉన్నాయి. అక్కడ రాజుకి మాత్రం నిద్ర పడతలేదు. విన్నారా, రాజుకి నిద్ర పడట్లేదు రాత్రంతా. మరి నిద్రపోవాలని నిద్ర పడట్లేదు కారణం ఏంటని మనం ఆలోచించినట్లయితే, దేవుడు అక్కడ రాజు జీవితంలో కలవరాన్ని పుట్టిస్తా ఉన్నాడు. విన్నారా, కలవరాన్ని పుట్టిస్తా ఉన్నాడు. ఏమైంది నాకు ఈ రాత్రంతా ఏం జరుగుతుంది, నాకు నిద్ర పడతలేదు, ఏం చేయాలని సైనికులు పిలిచాడు. ఆ రాజు ఆ గ్రంథం తీసుకుంటండి, ఏదైనా చదవండి, నాకు నిద్ర పట్టట్లేదు, నమ్మలేదు అని చెప్పినప్పుడు ఆ గ్రంథం తెరవగానే అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు చూపిస్తాడు. ఏంటో తెలుసా, పలానా దినాన్ని ఇద్దరు మనుషులు రాజును చంపాలని ఆలోచించుకుంటుండగా మొత్తికైనటువంటి వ్యక్తి ఆ విషయాన్ని విని రాజుకి తెలియపరిచాడు. ఆ